ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి కేలాంగ్లో ఉన్నాను. నేను కేలాంకి ఎందుకు వచ్చానంటే రేపు నుంచి లే లదాఖ్కి పబ్లిక్ బస్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈరోజు నుంచి నేను మనం లదాఖ్కి ఎలా వెళ్ళాలి అండ్ లదాఖ్లో లోకల్ ప్లేసెస్ ఎలా తిరగాలి, అది కూడా లో బడ్జెట్లో ఎలా తిరగాలి అనేది వీడియోస్ చేస్తాను. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అండ్ షేర్ ట్యాక్సీస్లో ఎలా ట్రావెల్ చేయాలి అని ఈరోజు నుంచి అయితే వీడియోస్ చేస్తాను. నిన్న దాకా నేను మనాలీలో ఉన్నాను. మనాలీలో నాకు ఉండేది ఒక కన్ఫ్యూజన్, నేను ఎక్కడికి వెళ్ళాలనేది, కసోల్కి వెళ్ళాలా, స్పితికి వెళ్ళాలా, లదాఖ్కి వెళ్ళాలా అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో ఈరోజు మార్నింగే నాకు తెలిసింది ఏంటంటే రేపు నుంచి లదాఖ్కి బస్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. సో నేను మా హాస్టల్లో ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి స్టార్ట్ అయ్యాం. ఈరోజు మార్నింగ్ మనాలీలో బస్సు తీసుకున్నాం 10:30కి కేలాంగ్కి. ఇప్పుడైతే కేలాంగ్కి వచ్చేసాం. మొత్తం జర్నీ ఎంత అంటే 3.5 అవర్స్ జర్నీ పట్టింది అండ్ 155 రూపీస్ తీసుకున్నారు. సో ఏం జరిగిందంటే మధ్యలో నేను బస్సులో వస్తూ ఉన్నాను కదా, నాకు ఒక పాప కలిసింది. ఆ పాప ఏం చేసిందంటే నేను వీడియోస్ ఇస్తూ ఉంటే హీ అని నవ్వుతా, నాతో ఆడుకుంటున్నట్టు, కామెడీ చేస్తున్నట్టు ఓకే అట్టుంది. సరే అనింది అమ్మాయి కెమెరా ఇమ్మంది. కెమెరా ఇస్తే నేను రికార్డ్ చేసి మొత్తం ఫార్మేట్ చేసేసింది బస్సు జర్నీ. నేను మనాలి నుంచి బ్లాగ్ చేస్తూ వచ్చాను, ఎలా రావాలి, ఎలా ఎంత టైం పట్టిద్ది ఇక్కడ రావడానికి, అవన్నీ అంతా ఫార్మేట్ చేసింది. ఇంతకుముందు నేను మనాలిలో 2 బ్లాగ్స్ చేశాను. ఒక అద్భుతమైన హాస్టల్ కూడా బ్లాగ్ చేశాను, అది కూడా డిలీట్ అయిపోయింది. అండ్ మనాలిలో కొన్ని ప్లేసెస్ తిరిగాను, అవి కూడా అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర అయితే ఏ ఫుటేజ్ లేదు. సో ఇప్పుడు అందుకే మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేస్తాను. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మనాలి దాకా ఎలా రావాలంటే ఇప్పుడు చెప్తా వినండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈజీగా ట్రైన్స్ ఉంటాయి మనకి న్యూఢిల్లీకి. ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ కానీ లేకపోతే దగ్గరలో ఉండే స్టేషన్కి వెళ్ళండి. అక్కడ నుంచి అయితే ఖచ్చితంగా న్యూఢిల్లీకి అయితే ట్రైన్ ఉంటుంది, అది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నాక ఈవినింగ్ అయితే మనకి బస్సెస్ ఉంటాయి మనాలికి, అరౌండ్ 1000 అలా పడుతుంది. ట్రైన్ టికెట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడి నుంచి అయినా న్యూఢిల్లీకి 800 లోపలే పడుతుంది. తట్కల్లో బుక్ చేసుకుంటే ఒక 200 ఎక్స్ట్రా పడుతుంది అంతే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని. కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ, కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకే నేను ఇది ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సో మనాలికి వచ్చేస్తాం. మనాలికి రాగానే కీలాంగ్కి రావచ్చు, లేకపోతే మనాలిలో ఒక 2 డేస్ టైం స్పెండ్ చేయొచ్చు. కీలాంగ్కి వచ్చినాక రేపు మార్నింగ్ మనకి బస్సు అయితే ఉంటుంది. మనాలి నుంచి కిలాంకి బస్సు ఛార్జ్ ఎంత అంటే 155 రూపీస్. సో రేపు మార్నింగ్ మేమైతే బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోతాం లే లదాఖ్కి. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎవరు చేయలేదనుకుంటా తెలుగులో లదాఖ్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. సో లోకల్లో కూడా మేము ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో తిరుగుతాం. అండ్ కొంతమంది ఏమడుతుందంటే నువ్వు అంత తక్కువ రేట్లో హోటల్స్ అండ్ హాస్టల్స్ ఎలా బుక్ చేసుకుంటావు చెప్తా. మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను నేను హాస్టల్స్ అండ్ హోటల్స్ ఎలా బుక్ చేసుకుంటా అనేది, అది మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఏం జరిగిందంటే బస్సులో అమ్మాయి ఫార్మేట్ చేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి రికార్డ్ అయిందంతా మెమరీ స్టోరేజ్ అయింది. దాని ముందు అంతా డిలీట్ అయిపోయింది. నేను రికవర్ చేయడానికి నా దగ్గర ల్యాప్టాప్ లేదు, వాళ్ళ దగ్గర ఒక దగ్గర మ్యాక్ ఉంది, కానీ మనం మెమరీ కార్డు పెట్టలేము దానికి, అదొక ప్రాబ్లం. ఎందుకంటే USB లేదంట తన దగ్గర. సో నేను రికవరీ కూడా చేయలేకపోయినా అవన్నీ డిలీట్ అయిపోయాయి. మంచిగా లాక్ చేశాను కానీ డిలీట్ అయిపోయాయి. ఇంకెప్పుడు ఇలా అయితే చేయడం ఇంకెవరికి ఈయన గోపురం, పాపలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి ఎవరికి ఈయనలే. ఈరోజు నుంచి అయితే నేను ప్రతి ఒక్కటి నీట్గా చేస్తాను. బడ్జెట్లో ఫుడ్డు, హోటలు, ట్రాన్స్పోర్ట్ అమ్మూడే కదా మనకు కావాల్సింది, అమ్మూడు చేస్తాను నీట్గా. నేను ఏం చేస్తాను, ఎలా వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను మొత్తం చెప్తాను. బస్ జర్నీ సగం నుంచి ఉంది, అదైతే మీరు చూడండి తర్వాత. ఇప్పుడైతే నేను హోటల్స్ హాస్టల్స్ ఎలా బుక్ చేసుకుంటాను చెప్తాను చూడండి. సో నేను ఎప్పుడు హాస్టల్ బుకింగ్ చేసుకున్నా ఆర్ హోటల్ ఏం బుక్ చేసుకున్నా నేను booking.com ఈ యాప్లోనే బుక్ చేసుకుంటాను. ఇదేదో అప్డేట్ వచ్చింది. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనాలి డేట్ సెట్ చేసుకోవాలి, ఎంతమంది సెట్ చేసుకున్నాక సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినాక నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే లో టు హై కొట్టాలి. ఫామ్ హాస్టల్స్ అండ్ క్యాంప్స్ అది నేను మొన్న బుక్ చేసుకున్నాను, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ హాస్టల్. చూపిస్తాను చూడండి ఫొటోస్. చుట్టుపక్కల అంతా పొలాలు ఉంటాయి అండ్ యాపిల్ చెట్లు ఉంటాయి. మీరు కనుక ఓల్డ్ మనాలికి వెళ్తే ఈ హాస్టల్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది.
ఇదిగో నేను బ్లాక్ చేశాను కానీ డిలీట్ అయిపోయింది మొత్తం డిలీట్ అయిపోయింది నాకైతే ఏదోలా ఉంది చూడండి 166 రూపీస్ మాత్రమే ఇది తర్వాత 204 223 సరే ఇంత తక్కువ రేట్ ఉంది కానీ మళ్ళీ ఇది బుక్ చేసుకోవాలా లేదో మన డౌట్ ఉండాలి మనకి ఎందుకంటే ఇక్కడ చూడండి 1.1 మైల్ ఉంది 166 ఇది వచ్చి 8 మైల్స్ ఉంది ఇది బుక్ చేసుకున్నా మనం వేస్ట్ ఎందుకంటే అంత దూరం మనం ఎట్టైనా దీంట్లో వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే లోపల ఇంత హిల్ ఏరియాలో 8 మైల్స్ అంటే అట్లీస్ట్ 800 అడుగుతారు సో ఇది 1.1 మైల్స్ కాబట్టి ఇది దగ్గరలో ఉంది అండ్ తక్కువ రేట్ ఉంది సో ఇది అయితే కళ్ళు మూసుకొని బుక్ చేస్తాను సీయూరో ఆప్షన్స్ ఇక్కడ చూడండి 6 బెడ్ మిక్స్ డామెంటరీ ఉంది అంటే 6 బెడ్స్ ఉంటాయి ఇది వచ్చి 6 ఇది బుక్ చేస్తాను కొన్ని ఉంటాయి చూడండి 3,200 ఇదిగో బుక్ చేసుకోవచ్చు 250 రూపీస్ ఇది లవాకా ఇండియా నేను ఇంతకుముందు వెళ్ళాను కదా చూడండి 270 ఉంది అంతే మొన్న నేను ఢిల్లీలో అంత తక్కువ రేటు బుక్ చేసుకున్నా అంటే ఎవరు నమ్మలేదా చూపిస్తాను చూడండి booking.com హోటల్ లియో డీలక్స్ 376 రూపీస్ సో అలా బుక్ చేసుకోవాలి మనం హోటల్స్ ఆర్ హాస్టల్ దారి మధ్యలో అంతా మన క్యాంప్స్ ఉంటాయి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా అలాంటి క్యాంప్స్ ఉంటాయి మనం కావాలంటే స్టే చేయొచ్చు నైట్ అలసిపోతే డ్రైవింగ్ చేసి లేకపోతే రైడింగ్ చేసి అలసిపోతే అలాంటి వాటిలో స్టే చేయొచ్చు ఇక్కడ బస్సు వచ్చి డీజిల్ కోసం ఆగింది చూడండి ఆ డీజిల్ పట్టే పంపు చూడండి ఎప్పుడో పురాతన కాలం లాగుంది ఇప్పుడు టైం వచ్చి 1:20 అవుతుంది మొత్తానికి మేము కిలాంగ్కి అయితే వచ్చేసాం మార్నింగ్ 10:40 బయలుదేరాం ఆల్మోస్ట్ 3.5 అవర్స్ స్టేని సో ఇప్పుడు వచ్చి మనకి లదాక్ అయితే బస్సు ఏమి ఉండదు ఎర్లీ మార్నింగ్ అయితే బస్సు ఉంటుంది ఈరోజు డేట్ వచ్చి 30 జూన్ రేపు 1 జూలై నుంచి లదాక్కి బస్ సర్వీస్ అయితే స్టార్ట్ అవుతాయి కిలాంగ్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళి ఒక మంచి స్టే ఎత్తుకోవాలి ఫుడ్ తినాలి ఫ్రెష్ అప్ అవ్వాలి ఇదే కిలాంగ్ బస్ స్టాండ్ చాలా పెద్దది సో బస్ స్టాండ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాం రేపు మార్నింగ్ 4కి లే బస్ ఉందంట కిలాంగ్ నుంచి మేము కిలాంగ్ ఎదురుగా ఉండే ఈ హోటల్లో తీసుకున్నాం రూము చూడండి ఎదురుగా ఉంటుంది బ్లూ కలర్ ఇది వచ్చి 1000 రూపీస్ 4 పర్సన్కి 1000 రూపీస్ అయినా 1000 రూపీస్ ఫర్ ఆల్ ఫర్ 250 పర్ ఈచ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉంది నైస్ రూమ్ ఇదేమి మేము ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోవాలా డైరెక్ట్గా వచ్చి తీసేసుకున్నాం ఇక్కడ ఆన్లైన్లో ఓన్లీ కొన్ని హోటల్స్ ఉన్నాయి 5 ఉన్నాయి అన్నీ ఎక్స్పెన్స్ ఉన్నాయి మీకు డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు తక్కువ రేటే వస్తుంది మనకి కొన్ని ప్లేసుల్లో ఆన్లైన్ బుక్ చేసుకోవాలి కొన్ని ప్లేసెస్లో వచ్చి డైరెక్ట్గా రూమ్ తీసుకోవాలి ఇప్పుడు మేము లంచ్ చేయడానికి ఒక లోకల్ రెస్టారెంట్కి వెళ్తున్నాం దాని పేరు అదే కాట్మండు డాబా ఇక్కడంతా లోకల్ ఫుడ్ ఉంటుంది ఈ రెస్టారెంట్స్ ఒక 5-6 ఉన్నాయి మనకు గడుక కర్రీ రోటీ చికెన్ అవి కావాలంటే అట్టా తిరుక్కొని కిందకి వెళ్ళాలి అక్కడైతే మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి ఈ వీధిలో అయితే ఓన్లీ లోకల్ ఒకటే ఉంటాయి ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ లోకల్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం నేను వచ్చి మటన్ చౌమిన్ అప్పకవి మటన్ చౌమినేనా ఆప్కా వెజ్ వెజ్ మోమోస్ ఆప్కా ఇది వచ్చి మటన్ డుప్కా చూడండి నూడిల్స్ సాస్ ఉంటుంది అదే సూప్ ఇది వచ్చి మటన్ మోమోస్ ఇక్కడ అంతా మటన్ ఉంటుంది ఎక్కువ చికెన్ ఉండదు కదా చికెన్ అయిపోతానా వెజ్ మటన్ అంతే చూసారు కదా ఈరోజు ఇలా గడిచిపోయింది అయితే కొంచెం డిసప్పాయింట్ ఉంది ఎందుకంటే ఫుడ్ అయితే మొత్తం డిలీట్ అయిపోయింది అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం
మూవ్ ఆన్ అయిపోవాలి. సో రేపు నుంచి, రేపు కాదు రేపంతా నేను జర్నీలో ఉంటాను. ఎల్లుండి నుంచి మీకైతే లదాఖ్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి. నీట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చూపిస్తాను మీకు లదాఖ్ బ్యూటీ. సో ఇప్పుడైతే నిద్రపోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ 4కి వెయ్యాలి, బస్సు ఉంటుంది. అసలు ఈ బస్సు గురించి మేము ఒకసారి చెప్పాలి మీకు, ఎందుకంటే ఈ బస్సు ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి లే వెళ్ళిపోతుంది. రేపు మళ్ళీ లే నుంచి కీలాంగ్కి వస్తుంది, కీలాంగ్ నుంచి మనాలికి వెళ్తుంది, మనాలి నుంచి ఢిల్లీకి వెళ్తుంది. సో మీరు కావాలనుకుంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఢిల్లీలో కాశ్మీరీ గేట్ ISBT బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ బుక్ చేసుకోవచ్చు. అక్కడ కానీ టికెట్లు దొరకకపోతే మనాలిలో బుక్ చేసుకోవచ్చు. అక్కడికో దొరకపోతే కీలాంగ్ వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికో దొరకపోతే మనాలి నుంచి లదాఖ్కి 2500 రూపీస్ పడుతుంది షేర్ ట్యాక్సీ, అలా వచ్చేయచ్చు లదాఖ్కి. కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక బస్సే రన్ అవుతుంది, ఒకటి అనుకుంటా ఒక బస్సే రన్ అవుతుంది, అందుకే కొంచెం కష్టం టికెట్ దొరకడం అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Yeah.